ఆ రోజుల కాంగ్రెస్ లో ఎవరు నిలబడలేదు. అనేక రాజకీయ అసలు నా ఒక్కదే కదా రాష్ట్రం అనేది. అంటే జగ్గారెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారా? అప్పుడు లేని నాయకులు ఇప్పుడున్నారా? నేను అడుగుతున్నా ఒకటి, అసలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వారి యొక్క ఫ్యామిలీ ఎంత గొప్ప ఫ్యామిలీ, వాళ్ళ త్యాగం ఏంది? రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పాలసీ మ్యాటర్లలో దేశ ప్రధానిని బాంబ్ బ్లాస్ట్ లో చంపేస్తే, చంపిన వ్యక్తి జైల్లో ఉంటే, 30 సంవత్సరాల మొన్న ఈ మధ్య కాలంలో మీడియాలో చూసారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప మనసు. వారు ఏమన్నారు? రాజీవ్ గాంధీ గారు అంటే నా ఆమె భర్త, రాజీవ్ గాంధీ గారు చంపేసిన వ్యక్తికి మేము క్షమాపిక్ష పెట్టండి అని చెప్పి, అది ఎంత పెద్ద గొప్ప మనసు. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు కూడా అంటే లింక్ అప్పే కదా, గాంధీ మహాత్ముడు నెహ్రూ లింక్ అప్పే కదా. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిన తర్వాత, గాడ్స్ చంపిన తర్వాత అతన్ని ఎవరు కొట్టద్దు చంపద్దు అని చెప్పడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు తన తండ్రిని చంపిన రాహుల్ గాంధీ తండ్రిని, సోనియా గాంధీ గారి భర్తని చంపిన రాజీవ్ గాంధీ గారిని వ్యక్తి మొన్న క్షమాభిక్ష పెట్టండి అని వాళ్ళే కోర్టుకు చెప్పారు, వదిలేశారు కదా, అది వాళ్ళ కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబంలో అలాంటి పార్టీలో ఉండడం నేను అదృష్టంగానే భావిస్తున్నా, అదృష్టంగానే భావిస్తున్నా. ఐఎమ్ హ్యాపీ ఈ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇక పంచాయతీ ఇప్పుడు పార్టీది కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ తోటి కొట్లాడేంత స్టేచర్ కూడా నాది కాదు, అంత ఆ స్టేచర్ కాదు, ఆ స్టేజ్ కూడా కాదు నాది. అది ఇప్పుడు పంచాయతీ అంతా రేవంత్ రెడ్డికి మధ్యలో నాకు మధ్య. నేను ఈ మీడియా ద్వారా యావత్ మీడియా టీవీ ఆల్ ఛానల్స్ ద్వారా నాది ప్రసారం అవుతున్న క్రమం అవుతుందని అనుకుంటున్నా, అవుతున్న క్రమంలో ఈ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, రేపు ప్రింట్ మీడియా ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీని, చాలా మంది ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, అనేక మంది కొంత నాయకులు ఈ ఫేస్బుక్ లో యూట్యూబ్ ల ద్వారా కొంత నా పర్సనల్ డ్యామేజ్ ని చేస్తున్నారు. నేను జస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను నా గుణం ఏంది, రేవంత్ రెడ్డి గుణం ఏంది చెప్తా. ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు, ఇది మా ఇద్దరి గుణగణాల సంబంధించిన పంచాయతీ. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బీసీసీ ప్రెసిడెంట్ చేసిన రేవంత్ రెడ్డితో పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో చెప్పిన, ఎన్నో సందర్భాల్లో మీడియాలో చెప్పిన, ఆ కుర్చీ మీద నేను రేవంత్ రెడ్డిని కాదు చూసేది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని అని అనేక సందర్భాల్లో చెప్పిన, ఇంత స్పష్టమైన స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఎందుకు ఈ వాట్సాప్, ఫేస్బుక్ లో, సోషల్ మీడియా ఎందుకు ఈ రకంగా నన్ను ముద్ర? అంటే నేను ఒక మాట అడుగుతున్నా, జగ్గారెడ్డి మీద కండువ కప్పితే, టిఆర్ఎస్ కండువ కప్పితే ఓకే, నేను 3 పార్టీని తిరిగి వచ్చాను, బీజేపీ నుంచి బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన, మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి తప్పిదం చేసి బీజేపీలో పోయినా మళ్ళీ ఇలా వచ్చిన. నేనేమంటున్నా అంటే, నేను 2 సార్లు 3 సార్లు కండువ మార్చుకున్న వాస్తవమే అది, కానీ శ్రీధర్ బాబు కండువ కప్పి బదలం చేయడం ఏంటి, హనుమంతరావు ఒక మాజీ బీసీసీ కండువ కప్పడం ఏంటి, అసలు సిఎల్పి బట్టి ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటి, వీళ్ళకి అసలు వీళ్ళందరు కండువలు, అసలు జీవన్ రెడ్డి గారు, అసలు శ్రీధర్ బాబు మీద కండువలు, నా మీద జగ్గారెడ్డి మీద కప్పినట్టు అరే ఆయన 3 పార్టీలు తిరిగి వచ్చాడు, ఇది నిజమే కావచ్చు అంటారు, అన్నది తప్పు కాదు, ఎందుకంటే నేను తిరిగినోడు కాబట్టి, ఏనా తిరిగినోడు కాబట్టి, అందుకే ఇలా 2 విషయాలు స్పష్టత ఇస్తున్నా. ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో మొన్న 20 రోజుల్లో 2 సంఘటనలు జరిగినాయి. ఇది దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లాలో ఉన్న కార్యకర్తల నాయకులకు, మీడియాతో పాటు యావ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానులకు, ప్రేమ ఉన్న వాళ్ళకు, హోటల్స్ కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి
జగ్గారెడ్డి మీద ఉన్న అపోహని జగ్గారెడ్డి మీద ఉన్న నిందలను నివారించుకునే ప్రయత్నంలో ఉన్న నిజాలు చెప్తున్నా ఈ దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఇది దైవ సాక్షిగా చెప్తున్నా నంబర్ 1 మొన్న రేవంత్ రెడ్డి 20 డేస్ బ్యాక్ సీఎం కి సమావేశం తాజ్ దగ్గరలో ఉండే అంతకంటే 3 రోజుల ముందు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేను మెదక్ పోతున్న చర్చికి సిఎస్ఐ మెదక్ నన్ను పిలవడం జరిగింది నేను మెదక్ పోతున్నా నువ్వు నన్ను అన్నాడు సరే వెనక పోతే జగ్గారెడ్డి అంటాడా ఏం చేస్తాడా తర్వాత సంగతి కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు జగ్గన్న అని పిలుస్తాడు అన్నాడు జగన్న మరి నేను మెదక్ పోతున్నా ఆడ మనోళ్ళు ఎవరిని ఉంటే చెప్పవారా అదేంది రేవంత్ నీకు తెలుసు పిసిసి ప్రెసిడెంట్ ఆడ జిల్లా ప్రెసిడెంట్ ఉంటాడు ఆడ లోకల్ ఇంజనీర్ ఉంటాడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పోవచ్చు నీ ప్రోటోకాల్ ప్రకారం లేదన్న నువ్వు కూడా చెప్పు అని అన్నా నన్ను రమ్మని చెప్పలే మళ్ళీ చెప్తున్నా నేను అది పోతున్నా ఎవరికైనా చెప్పు జగన్న అని అన్నాడు నేను అది పెద్దగా సీరియస్ గా తీసుకోవాలి అంటే సీరియస్ అంటే ఏదో పోతున్నాడు ఏదో పోనీలే ఏం దాంట్లో పెద్ద అని నేను పెద్ద దాని మీద మైండ్ పెట్టలే అయిపోయింది కూర్చున్నా ఒక 2-3 అవర్స్ తర్వాత మా జిల్లా నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహారావు గారిని ఫోన్ చేసి దామోదర్ నరసింహ గారు ఫోన్ చేసి జగ్గారెడ్డి నేను రేవంత్ నాకు ఫోన్ చేసాడు మెదక్ సిఎస్ఐ చర్చికి పోతున్నాడట సంగారెడ్డికి వచ్చి నన్ను బండిలో తీసుకొని మెదక్ పోతానన్నాడు మరి నువ్వు వస్తున్నావా నా మా ఇంటికి ఎల్లుండి అని అన్నాడు ఆయన అన్న రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసింది వాస్తవమే కానీ సంగారెడ్డికి వస్తున్నా నేను బండిలో కూర్చున్నా పెట్టుకొని నేను మెదక్ చర్చికి పోతున్నా అని చెప్పలేడన్నా అని నేను అన్నా అరే అదేంది నాకు ఇట్లా చెప్పిండు నీకు అట్లా చెప్పిండు అని అన్నాడు అనగానే నేను ఇమ్మీడియట్లీ ఇక నాకు ఆడ కోపం స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ కదా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంటిలో కూర్చొని చెప్తా దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను అని రాగా కోపం స్టార్ట్ కాగానే నేను మహేష్ గారు ఫోన్ చేసి ఏం మహేష్ గారు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేను అడ్డకపోతున్నా నాకేమో ఆడెవరికైనా చెప్పు అన్నాడు దామోదర్ సాబ్కి ఏమో ఇంటికి వచ్చి సంగారెడ్డికి వచ్చి తోలుకొని పోతా అన్నాడు ఏం పద్ధతి ఇంకా ఇంకా మారరా మీరు ఏం చేస్తున్నావు నువ్వు కోఆర్డినేషన్ గా అని నేను చెడావెడ మహేష్ గౌడ్ని అనేసేసి కోపమైన మహేష్ గౌడ్ని ఎందుకంటే ఆయననే కదా కోర్ట్ టీమ్ కి లీడర్ ఆయననే కమ్యూనికేషన్ చేసేదంత నేను ఆయనకే చెయ్యాలి చేసిన ఏం మహేష్ గౌడ్ ఏం జరుగుతున్నది ఇదంతా అసలుకే నేను సెట్ అయ్యే టైంలో మీరు మళ్ళీ ఏదో ఒకటి నాకు చేసి పెడుతున్నారు మీరు తెచ్చి పెడుతున్నారు నాకు ఏది ఇదంతా మహేష్ గౌడ్ అన్నాడు అన్న ఏమైందన్నా మళ్ళీ ఇదంతా అని ఏదో కొంత ఇబ్బంది పడ్డాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ నాకు ఫోన్ చేసి అరగంట తర్వాత ఫోన్ చేశాను నేను లేపలే నేను తిక్కలు నప్పటికి ఆ కోపంలో లేపలే తెల్లారి ఫోన్ చేశాను మళ్ళీ 11 గంటల సెకండ్ డే థర్డ్ డే సిఎల్పి మీటింగ్ ఫోన్ చేసి జగ్గారెడ్డి ఇట్లా సరే జగన్ నేను నువ్వు కూర్చొని కలిసిపోదాము డైరెక్ట్ గా మెదక్ వెళ్ళిపోదాం సంగారెడ్డి నుంచి సార్ ఇది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోదాము ఎందుకంటే సిఎల్పి మీటింగ్ ఆ సేమ్ డే కదా సిఎల్పి మీటింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయి చూస్తాము అని మళ్ళా సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ ఎక్కించుకొని పోతారా అనే సెకండ్ టైం కూడా ఇది గమనించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులారా దైవ సాక్షిగా చెప్తున్నా ఇక ఇంతకు మించి ఇంకోటి ఇక నా దగ్గర ఏం లేదు చెప్పడానికి ఇదే వాడింగ్ అన్నాడు సెకండ్ టైం ఇక నాకు ఇక సెకండ్ టైం అన్నాడు నేను కుసుమ్ కోఆర్డినేషన్ చేస్తాడు అని అన్నాడు కుసుమ్ కుమార్ సాయంత్రం వచ్చాడు ఆయన కూడా వచ్చి నేను మన ముగ్గురము సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ని ఎక్కించుకొని పోతున్నామని కుసుమ్ కూడా లే కుసుమ్ వచ్చి 9 గంటలకు రేవంత్ మా ఇంటికి వస్తున్నాడు నువ్వు కూడా ఇంటికి రా కలిసి డైరెక్ట్ గా పోయి వచ్చేద్దాము అని కుసుమ్ అన్నాడు సరే కుసుమ్ నువ్వు 9 గంటలకు ఫోన్ చేయి రేవంత్ రాగానే నాకు ఫోన్ చేయి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పిన కుసుమ్ ఫోన్ చేయలే కుసుమ్ ఫోన్ చేయలేడు నేను పోలే అప్పటికే 9 గంటలకు
రేవంత్ రెడ్డి కుసుమ్ కుమార్ దామోదర్ సాబ్ ఇంటికి పోయారు. దామోదర్ సాబ్ ని ఎక్కించుకున్నారు. నర్సాపూర్ దాటి మెదక్ రూట్ లో పోతున్నారు. అప్పటికే నాకు ఇమ్మీడియట్లీ అన్న ఇట్లా రేవంత్ రెడ్డి దామన్ ఇంటికి వచ్చిండు. ఏందన్నా సరే నాకు కోపం వస్తుందా కదా, నేను మనిషిని, నాకు కూడా నారాయణ బ్రెడ్డే కదా, ఉప్పు ఉంటది, కారం ఉంటది, రక్తం ఉంటది, సీమ్ కూడా ఉంటది కదా, మనుషులేమే కదా, కోపం రాదా? ఒక నేను మూడు టర్మ్ ఎమ్మెల్యే, మూడు టర్మ్ ఎమ్మెల్యే. ఓకే, ఒకసారి టిఆర్ఎస్ పార్టీ నేను తీసుమార్గా అంటలే, మూడు సార్లు ఎమ్మెల్యే నేను, మూడు సార్లు కూడా ఒప్పుకుంటా. ఒకసారి కేసీఆర్ పేరు మీద గెలిచిన, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిన, ఒకసారి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే గెలిచిన. ఓకే, మరి నేను ఒకటే అడుగుతున్నా, మూడు టర్ములు ఎమ్మెల్యే నేను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని, ఒక బాధ్యత కలంటే జగ్గారెడ్డి అంటే ఏందో నీకు తెలుసు, మళ్ళా వీని గెలిపితే మళ్ళా ఏదో రచ్చ అవుతుందని నీకు తెలుసు, నువ్వు తెలిసి చేసినావా తెలియక చేసినావా? నువ్వు తెలిసి చేసినావా తెలియక చేసినావా? తెలియక చేసినట్టే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అర్హుడవా కావా? తెలిసి చేస్తే అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న పీసీసీవా కాదా నువ్వే ప్రశ్నించుకో. పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలి. అయిపోయింది, నేను సీఎల్పీకి వచ్చేసా, కోపంలో వచ్చేసినా, వచ్చి అప్పటికే నేను అందరిని కోపం అవుతున్నా, ఇట్లా అయింది ఇట్లా అంటేసరికి కుసుమ్ కుమార్ గారు ఫోన్ చేశాను, నువ్వు సీఎల్పీ సమావేశంలో ఏం మాట్లాడకు. నేను ఎందుకు అలా మాట్లాడాలనుకున్నట్టు, అందరు డీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు, అందరు వస్తారు కదా, కొంత ఇట్లా ఆండే రేవంత్ రెడ్డి వస్తారు కాబట్టి ఆండే రేవంత్ రెడ్డిని అడుగుదామని డిసైడ్ చేసి కూర్చున్నా. కొంత కోపంలో ఉంటే నా కోపం తెచ్చిపోతుంది అప్పుడే మీకు అంతా. ఇప్పుడు పోలి ఎట్లున్నానో కోపం కూడా అట్లనే మీకు అప్పుడే చూస్తారు. ఇక నేను ఆయన అయిపోయింది, ఇక కోపమైన బట్టి మీద కూడా కోపమైన ఏం తమాషా ఇదంతా ఏంది అని ఆయన చేపట్టుకున్నాడు. జర తొందరపడ ఏమనకు అంటుడు అందరూ కుసుమ్ ఫోన్ చేసి ఏమన్నాడంటే, నువ్వు వాడు ఏం మాట్లాడకు, నా మాట గౌరవించు, వాడు ఏం మాట్లాడకు, వాడు ఏం అడగకు, ఇది ఒక్కసారి అతను తొందరపడకు ఆంగు అని బాగా సంజాయిస్తే కొంత చెప్తే ఇంటా నేను, నా స్వభావం అది, నేను ఎంత కోపంలో ఉన్నా ఎంత మిస్టేకులు జరిగినా అవతల ఉన్నాయి నేను చెప్తే ఇదే మనిషి సెకండ్ నెలలో అడిగిపోతాం, మళ్ళీ సెకండ్ నెల కన్విన్స్ అవుతా, నేను కన్విన్స్ అయిపోయినా కుసుమ్ని, అయ్యే బయటకు వెళ్ళిపోయినా బట్టి ఎందుకు పోతున్నాడు ఆయన బయటకు ఊరికి వచ్చాడు. సిఎల్పి వచ్చి ఏంది అంటే నేను పోతా ఉండా ఇట్ల సంగతి, కుసుమ్ ఫోన్ చేసి నేను ఉన్నా, ఉంటే వాటికైతే నేను రేవంత్ రెడ్డి విషయాలు అడుగుతా, మీకే గొడవలు అయితే అని అంటున్నాడు. అది అంటే ఆయన ఏమన్నాడు, ఆయన ఏమనుకున్నాడు, ఈ పంచాయతీ ఎందుకు రా నువ్వు పో అని ఆయన అన్నాడు. బైకాట్ చేసి వెళ్ళిపోయినా మీకు తెలుసు. నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఉన్న అన్ని డిసిసి ప్రెసిడెంట్ల కానీ రాష్ట్ర నాయకు కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తలు అడుగుతున్నా, నా పట్ల ఈ వ్యవహారం ఇట్లా రేవంత్ రెడ్డి చేస్తే ఇది కరెక్టేనా? ఆయన ఒత్తాసు వలుతున్న ఆయన కోసం ఏదైతే పాపం కష్టపడుతున్నారో ఆయన కొంత క్యాడరు, ఇది కరెక్టేనా? అంటే ఒక జగ్గారెడ్డికే ఈ లెవెల్లో జరిగితే మామూలుగా అంటే నేనేందో తెలుసు కానీ అందరికి, కానీ నాకే ఇంత పెద్ద సినిమా చూపెడితే ఇక మిగతా జిల్లాలో ఉన్న లీడర్ల పరిస్థితి ఏంటి? రేపు యువనికి ఏం చేస్తాడు, ఏం కథ, అసలు ఎవరు టికెట్ ఇస్తాడు, యువనికి ఇయ్యాడు, ఏ ఇదంతా ఏం వినవుతాడు? ఒకటి అయిపోయింది, ఇక సెకండ్ ఎపిసోడ్ వస్తాయి. ఇది నా శీల పరీక్ష. ఇప్పుడు దయచేసి నా లైవ్ ఇవ్వండి అందరూ.